క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకమని, క్యాన్సర్ వస్తే రోజులు లెక్క పెట్టుకోవచ్చని చెబుతుంటారు. కానీ క్యాన్సర్ ఏమీ అసాధారణ వ్యాధి కాదని, అతి సాధారణ వ్యాధిని ఖచ్చితమైన చికిత్స చేస్తే ఖచ్చితంగా నయమవుతుందని క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ధైర్యం నింపింది పునర్జన్ ఆయుర్వేద. ఎన్నో దశలో క్యాన్సరునైనా నయం చేసే క్రమంలో ఎందరో క్యాన్సర్ రోగుల జీవితాలను పొడిగించి వారి జీవితాలను రంగులమయం చేసింది పునర్జన్ ఆయుర్వేద. స్వచ్ఛమైన ప్రకృతి వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేద రసాయనాలు క్యాన్సర్ నివారణలో అసాధారణంగా పనిచేస్తున్నాయని స్వయంగా మందులు వాడిన క్యాన్సర్ బాధితులే చెబుతున్నారు. క్యాన్సర్ బాధితుల్లో అత్యధిక మంది సరైన అవగాహన లేకనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే పునర్జన్ ఆయుర్వేద సంస్థ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ విధంగా మీ ముందుకొచ్చింది. ఈ వీడియోలో మహిళలకు వెల్లుల్లి చేసే మేలుల గురించి తెలుసుకుందాం. సహజంగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదా కాదా అని అందరినీ వేధించే ప్రశ్న. పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అయితే వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు. పరగడుపున చిన్న వెల్లుల్లి ముక్క తింటే ఆరోగ్యవంతులుగా మారడం ఖాయమంటున్నారు. వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ పరిణామం ఎక్కువగా ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది. వంటింట్లో ఉండే ఔషధాల్లో వెల్లుల్లి ఒకటి. ఇది వంటకాలకు రుచిని, ఘుమఘుమలను తెస్తుంది. ఆరోగ్య రక్షణలో వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్టమైనది. వాసన ఘాటుగా ఉంటుందని, తింటే వాసన వస్తుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు. మన దేశంలో కూరగాయలతో పాటు వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కాకుండా కొంతమంది పచ్చి వెల్లుల్లిని కూడా తీసుకుంటారు. శతాబ్దాలుగా అనేక వ్యాధుల చికిత్సలో వెల్లుల్లిని ఉపయోగిస్తున్నారు. రక్త ప్రసరణకు సంబంధించిన అనేక వ్యాధులను నివారించే గుణం వెల్లుల్లికి ఉందని అనేక పరిశోధనల్లో రుజువైంది. వెల్లుల్లి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిని ఆర్థరైటిస్కు ఎక్కువగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి కారణంగా ఇది వేడిగా ఉంటుంది. కాబట్టి ప్రజలు శీతాకాలంలో దీనిని ఎక్కువగా తీసుకుంటారు. అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ వెల్లుల్లికి కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా గర్భిణీలు వెల్లుల్లిని జాగ్రత్తగా తీసుకోవాలి. అనేక సందర్భాల్లో వెల్లుల్లిని తినడం మంచిది కాదు. కాబట్టి వెల్లుల్లిని ఏ సందర్భాలలో తినకూడదో తెలుసుకోవడం ముఖ్యం. గర్భవతిగా ఉన్నవాళ్లు లేదా మీ బిడ్డకు ఆహారం ఇచ్చేవాళ్లు వెల్లుల్లి తినకపోవడమే మంచిది. ఎందుకంటే వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో హాని కలుగుతుంది. ఈ విషయానికి సంబంధించి బలమైన ఆధారాలు లేనప్పటికీ గర్భిణి, పాలిచ్చే స్త్రీలు వెల్లుల్లిని ఎక్కువగా తినకూడదని సాధారణంగా నమ్ముతారు. అలర్జీలు లేదా రక్తస్రావం సమస్యలు ఉన్న వ్యక్తి వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే ఇది రక్తాన్ని పల్చగా మారుస్తుంది. వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా మీరు పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే అది ఛాతిలో మంటను కలిగిస్తుంది. ఇది ఎసిడిటీ మరియు డయేరియాకు కూడా కారణం కావచ్చు. వెల్లుల్లిని నోటి ద్వారా తీసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు. కానీ పచ్చి వెల్లుల్లిని చర్మానికి రాసుకుంటే స్కిన్ బర్న్ సమస్య తలెత్తుతుంది. ఉబ్బసం, జ్వరం, నులిపురుగులు, కాలేయం, పిత్తాశయ సంబంధ వ్యాధులు మొదలైన వాటికి వెల్లుల్లి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. హృదయ సంబంధ వ్యాధులు, కేశవృద్ధికి, ఆకలి పుట్టడానికి వెల్లుల్లి ఉపయుక్తమవుతుంది. ఆధునిక పరిశీలనలు కూడా వీటిని నిరూపిస్తున్నాయి. చూశారుగా, చూడడానికి చిన్నదిగా ఉంటుంది బట్ దానిలోని పోషకాలు తెలిస్తే అస్సలు నమ్మరు.